పేదవాడు అమరావతిలో ఉంటే పెత్తందారులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు సీఎం జగన్. ఇళ్ల పట్టాలను అడ్డుకునేందుకు చంద్రబాబు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలొస్తే బాబు మేనిఫెస్టో పేరుతో మభ్య పెడతారన్నారు. నరకాసురుడినైన నమ్మొచ్చేమో గాని నారా చంద్రబాబుని నమ్మొద్దన్నారు ముఖ్యమంత్రి. పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కాదు కూడదు ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం. ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు. ఇటువంటి ఘటన ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కాదు కూడదు ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం. ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు. ఇటువంటి ఘటన పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అంటే ఏకంగా కోర్టులోకి వెళ్ళి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అట, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందట. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందారులు జీర్ణించుకోలేక ఏకంగా హైకోర్టులో కేసులు వేసి హైకోర్టులో చాలదు అన్నట్టుగా అక్కడ ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నిన్న కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాల పద్ధతులు అడ్డుకోవడం మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కారణం ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మనిషి మళ్ళీ ఒక మేనిఫెస్టో అంటాడు. మళ్ళీ నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసమని చెప్పి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇన్ని పేజీలు పెడతా ఉన్నాను అని చెప్పి కూడా చెబుతాడు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా కూడా మోసం చేసేవాడిని మాత్రం నమ్మకండి అని మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ నరకాసురుడునైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి